హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు అప్డేట్స్. టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేష్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం పోలీసులు ప్రయోగించగా అదుపు తప్పిన ఓ డ్రోన్ తెలుగుదేశం పార్టీ నేతల ముందు పడింది. ఈ ఘటనలో టీడీపీ నేత నారా లోకేష్ సహా దీపక్ రెడ్డిలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంగళగిరి నుంచి అమరావతి వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణించి వచ్చిన వారు బస్సు దిగి ఫైర్ స్టేషన్ సమీపంలో చంద్రబాబు చేస్తున్న దీక్ష వద్దకు కాలినడకన బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ ధర్నాను చిత్రీకరించేందుకు పోలీసులు కెమెరాను అమర్చిన డ్రోన్ను ప్రయోగించారు. అది అదుపు తప్పి కుప్పకూలింది. టీడీపీ నేతలకు అత్యంత సమీపంలో పెద్ద శబ్దం చేస్తూ ఇది పడడంతో కొంత కలకలం రేగింది. ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆపై టీడీపీ నేతలు అక్కడ నుంచి నిరసన జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిపోయారు. కరెక్టే, కొందరు నడవండి, అందరు అక్కడ మా ప్రజాప్రతినిధులు అందరు కంటే నన్ను పెట్టుకుంటారు. నేను మీ సాయి కుమార్, బట్ ఇప్పుడు కర్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఛానల్ యూట్యూబ్. థ్యాంక్ యూ.